హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ టాపిక్ ఏ మనకి స్మోకింగ్ ఎఫెక్ట్స్. ఈ స్మోకింగ్ వల్ల మనకి హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, దీన్ని అడిక్షన్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్మోకింగ్ వల్ల మనకి చాలా ఎకనామికల్ ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ పరంగా చాలా ఎఫెక్ట్ అవుతుంది, మన వల్ల సరౌండింగ్ పీపుల్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే స్మోకింగ్ చేయడం వల్ల మనమే కాదండి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో అంత ఇల్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఈ స్మోకింగ్ వల్ల ఉంటుంది. ఈ స్మోకింగ్ వల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా లంగ్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ లంగ్స్ లో మనకి బ్రాంకియల్ లైనింగ్లో చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, దాన్నే సీలియా అంటాం. ఈ సీలియా అనేది మన లోపల ఏమైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ మ్యూకస్ ఉన్నా కానీ దాన్ని మనకు బయటకు తోసేస్తుంది. ఈ లైనింగ్ అనేది బాగా దెబ్బతింటుంది. సో దీనివల్ల వాళ్ళకి చాలా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్, ఆస్మా కానీ ఆర్ COPD అంటాం, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్ ఆర్ ఇంటర్స్టీషియల్ లంగ్ డిజార్డర్స్ అండ్ లంగ్ ఫైబ్రోసిస్, ఇలాగా రకరకాలుగా లంగ్ ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు. అండ్ దీర్ఘకాలికంగా దీని ఎఫెక్ట్స్ క్యాన్సర్ రూపాన్ని కూడా దారితీయచ్చు. సో లంగ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ బాడీలో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ కూడా చాలా తీవ్ర స్థాయిలోనే ఇంక్రీజ్ అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల మనకి హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, సో స్లోలీ హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే హార్ట్ అటాక్ కూడా దారితీయచ్చు. అండ్ హిమోగ్లోబిన్ ఎఫిషియెంట్గా పనిచేయకపోవడం వల్ల లోపల బాడీలో ఎక్స్ట్రా రెడ్ బ్లడ్ సెల్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల మనకి హీమోగ్లోబిన్ నార్మల్లీ రేంజ్ 11 to 14 grams ఉంటే వాళ్ళకి 18 to 20 grams వరకు వెళ్ళిపోతుంది. సో ఇలాగా ఎక్కువ హీమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవడం వల్ల హార్ట్కి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు అందరూ అనుకోవచ్చు హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయితే చాలా బెనిఫిటే ఉంటుంది కదా అని, బట్ స్మోకర్స్లో ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవడం వల్ల అవి ఎక్కడైతే రక్తనాళం చిన్న చిన్నగా అవుతుందో ఎండ్ ఆర్టరీస్ అంటాం, అక్కడ కూడుకుపోతుంది, అంటే అక్కడ బ్లాక్ లాగా తయారైపోతుంది. ఇది ఎస్పెషల్లీ హార్ట్ దగ్గర అయిందనుకోండి, రక్త సరఫరా హార్ట్కి సరిగ్గా చెందక హార్ట్కి కూడా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం, దీన్ని హార్ట్ అటాక్ అనుకోవచ్చు. సో ఇలాగా హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక ప్రధానమైన హార్ట్లో ఉండే డ్యామేజ్ ఏమవుతుందంటే ఎండోథీలియల్ డ్యామేజ్, అంటే రక్తనాళం ఆర్టరీస్లో ఒక వాల్స్ ఉంటాయి, ఆ వాల్లో లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది, దాన్ని ఎండోథీలియల్ డ్యామేజ్ అంటాం. ఈ డ్యామేజ్ అవడం వల్ల అక్కడ లోకల్లో ఉన్న ప్లేట్లెట్స్, కొలెస్ట్రాల్ అండ్ ఈ అక్యుములేటెడ్ హిమోగ్లోబిన్ RBCs అంటాం. సో వీటి వల్ల అవన్నీ ఒక ప్లగ్ లాగా ఫామ్ అవుతుంది. సో స్లోలీ ఒక క్లాట్ లాగా ఫామ్ అయిపోయి దాన్ని మనం హార్ట్ అటాక్కి కూడా దారితీస్తుంది. సో ఇలాగ చాలా ఇల్ ఎఫెక్ట్సే ఉంటాయి. నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మనకి క్యాన్సర్ అని చెప్పవచ్చు. క్యాన్సర్ మనకి తల నుంచి కింద భాగం వరకు ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు, ఎస్పెషలీ క్రానిక్ స్మోకర్స్ ఆర్ నికోటిన్ చూవర్స్, టొబాకో చూవర్స్లో కూడా వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, ఆర్ రీనల్ కానీ బ్లాడర్ క్యాన్సర్ కూడా రావచ్చు. అండ్ రీసెంట్లీ మనం చూస్తున్న సోషల్ చేంజెస్లో ఏంటంటే ఫీమేల్ స్మోకర్స్ కూడా చాలామంది అధికంగా ఉంటున్నారు. అంటే ఇది వాళ్ళకి మోడర్నైజేషన్ అనుకుంటారో లేకపోతే ఫెమినిస్ట్ అనుకుంటారో, అదొక మిస్ గైడెన్స్ వల్ల స్మోకింగ్ చేస్తే వాళ్ళొక న్యూ వరల్డ్లో ఉన్నట్టు అపోహలో ఉంటారు. సో ఇదంతా అపోహనండి, ఎందుకంటే స్మోకింగ్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సేమ్ ఎఫెక్టే ఉంటుంది. ఆడవాళ్ళు స్మోక్ చేస్తే వాళ్ళు ఏమైనా పెద్ద మగవాళ్ళతో సమానంగానే ఎక్కువ అయిపోరండి, ఎందుకంటే స్మోకింగ్ వల్ల జెంట్స్ కంట ఫీమేల్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు. సో వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కూడా చాలా దారితీస్తుంది. సో మేల్స్లో అయితే వాళ్ళకి టెస్టోస్టిరన్ లెవెల్స్ తక్కువ అవడం అండ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అవుతుంది. సో దీనివల్ల వాళ్ళకి ఫ్యామిలీలో చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ గొడవలు కూడా దారితీయచ్చు. అండ్ ఫీమేల్స్లో అయితే వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ అవ్వచ్చు అండ్ ఫర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే యూట్రస్కి అందాల్సిన బ్లడ్ సరఫరా సరిగా అవ్వకుండా వాళ్ళకి
బేబీ పుట్ట ఎంబ్రియో మంచిగా ఇంప్లాంట్ అవ్వడానికి ఒక బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్రస్ అనేది ఆ యూట్రస్ బెడ్కి వస్తే కొంచెం డ్యామేజ్ అవ్వడం, అండ్ ఎప్పుడైనా ఎర్లీగా కన్సీవ్ అయ్యారనుకోండి వాళ్ళకి ఆ బేబీకి కూడా అందాల్సిన బ్లడ్ సరఫరా సరిగా అవ్వదు. సో దీనివల్ల లోపల ఉన్న చిన్న బేబీకి కూడా బ్లడ్ సరఫరా సరిగా అవ్వదు, న్యూట్రిషన్ అంత సరిగా అందదు. సో స్మాల్ సైజ్ బేబీ పుట్టచ్చు, ఐక్యూ తక్కువ ఉన్న బేబీ పుట్టచ్చు, ఆర్ ఒక 6 మంత్స్ ఆర్ 3 మంత్స్లోనే వాళ్ళకి అబార్షన్ కూడా అయిపోవచ్చు. సో ఇలాగా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. సో ఇవన్నీ చాలా ఇల్ ఎఫెక్ట్స్ అండి. సో స్మోకింగ్ ఆపలేకపోతున్నాము ఆర్ స్మోకింగ్ అడిక్ట్ అయిపోయామని అని చాలామంది ఒక మిస్కన్సెప్షన్లో ఉంటున్నారు. వీళ్ళకి స్మోకింగ్ ఎంత ఎర్లీగా ఆపేస్తే అంత చాలా హెల్త్ బెనిఫిట్స్ అవి ఉంటాయి. సో ఎట్లీస్ట్ 10 సిగరెట్స్ తాగుతున్నారు అనుకోండి, స్లోలీ అది 1 సిగరెట్ పర్ డే చేసుకోండి, అండ్ తర్వాత అది ఆల్టర్నేట్ డేస్ లాగా చేసుకోండి. సో ఎవరైనా స్మోకింగ్ అడిక్ట్ అయిపోయాం, నికోటిన్ అడిక్షన్ అయిపోయింది, అంటే ఓవరాల్ స్మోకింగ్ కానీ టొబాకో చూయింగ్ కానీ బాగా అడిక్ట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి డీ అడిక్షన్ ప్రోగ్రామ్ అనేది సైకియాట్రిస్ట్లో మంచి హెల్ప్ చేస్తారు. సో ఇలాగ వాళ్ళకి సైకలాజికల్లీ డిపెండెంట్ అయిపోయాం అనుకుంటే ఇలాగ వాళ్ళకి డీ అడిక్షన్ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కొంతమందికి నికోటిన్ అనేది చాలా ఫిజియలాజికల్గా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళకి స్మోకింగ్ కాకుండా నికోటిన్ ట్యాబ్లెట్స్ కానీ ప్యాచెస్ కానీ పెడితే వాళ్ళకి స్మోకింగ్ క్రేవింగ్ అండ్ సెన్సేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఇలాగ స్లోలీ మనము స్మోకింగ్ నుంచి ఇలాగ బయటకు తీసుకురావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, గ్రూప్ మోటివేషన్. అంటే ఎవరైనా స్మోకింగ్ ఆపేద్దామనే సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో దాన్నే అనానిమస్ గ్రూప్స్ అని అంటాం. సో వీళ్ళందరూ కలిసి ఒక 10-15 మినిట్స్ పర్ వీక్ వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళు ఎలా బయటపడుతున్నారో, వాళ్ళు డైలీ ఆ క్రేవింగ్ సెన్సేషన్ నుంచి ఎలా బయటపడుతున్నారో అని డిస్కస్ చేసుకుంటే వాళ్ళకు కూడా సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది, అండ్ పక్కనున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక మోటివేషన్ కూడా వస్తుంది. సో స్లోలీ ఆ క్రేవింగ్ కానీ ఆ సైకలాజికల్ ఆర్ ఫిజియలాజికల్ డిపెండెన్సీ కూడా బాగా తగ్గుతుంది. సో ఎవరైనా స్మోకింగ్ ఆపేశారనుకోండి వాళ్ళకి ఆల్మోస్ట్ 20 మినిట్స్లోనే దాని ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు బయటపడతారు. ఇనీషియల్ 1/2 అవర్లో వాళ్ళకి బీపీ కానీ అండ్ హార్ట్ రేట్ నార్మలైజ్ అవుతుంది. ఒక 1 మంత్లో వాళ్ళకి లంగ్స్ బాగా క్లియర్ అవుతుంది. ఇంకొక 3 మంత్స్లో వాళ్ళకి లోపల పూడుకుపోయిన ఎక్స్ట్రా ఆర్బీసీస్ కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ అవి కొంచెం నార్మలైజ్ అవుతాయి. ఇంకొక 4-5 ఇయర్స్లో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే టెండెన్సీస్ తగ్గుతాయి, అండ్ ఒక 10 ఇయర్స్లో క్యాన్సర్ వచ్చే టెండెన్సీస్ కూడా తగ్గుతుంది. సో మీరు ఎంత తొందరగా ఆపేస్తే స్మోకింగ్ అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మీరు బాగుంటారు, మీ పక్కనున్న వాళ్ళు బాగుంటారు, అండ్ మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో ఎంత ఎర్లీగా మీరు స్మోకింగ్ మానేస్తే అంత మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నా, పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అపాయింట్మెంట్ కోసం కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.